Abhuvani vena tu sharanam asya inchiti ni charanamule ni nyaya vidulan ni bhanga parachi gaya marachiti nenu aparadini ప్రభునందు ప్రియ కిచ్చుమమా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్ట ఉన్నతమైన ప్రాంతకాల్పు నామములో సన్నిధిలో సహవాసం చేయ వచ్చిన ప్రియ దేవుని కుటుంబమా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రాజులు రాసిన మొదటి గ్రంథం 21వ అధ్యాయము 27, 28, 29 వచనాలు చదువుకుందాం. ఫస్ట్ కింగ్స్ 21st chapter 27 to 29 verses. And it came to pass when Ahab heard those words that he rent his clothes and put sackcloth upon his flesh and fasted and lay in sackcloth and went softly. And the word of the Lord came to Elisha the Tishbite, saying, Seest thou how Ahab humbleth himself before me? Before he humbleth himself before me, I will not bring the evil in his days, but in his son's days will I bring the evil upon his house. ఈ దినంకి ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 27 నుంచి 29 వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాఖ్యలు పడుచుండగా యెహోవా వాక్కు తిష్పేయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను. ఆహాబు, నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయంగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించదను. ఘనుడవైన మా తండ్రి, కాల సమయములో నీ వాక్యము యొద్దకి ప్రాంత కాలంలో వస్తున్నాం ప్రభు. నీ సన్నిధి మాతో కొన్ని నిమిషాలు ఉంచి నీ వాక్యము వైపుకు, నీ వాక్యపు సత్యపు లోతులోనికి మేము ప్రయాణం చేయనట్లు ఈ ఉదయం మాకు ఆశీర్వాదకరంగా ఉంచమని యేసునామను అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ కుటుంబమా, ప్రభును రక్షకుడిని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, తిమోతికి పావులు చేస్తున్నటువంటి బోధ హెచ్చరికను మనం చాలా జాగ్రత్తగా 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం ప్రకారంగా దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని మారు మనస్సు విశ్వాసము అనే శ్రేష్టమైన పునాది మీద కట్టబడాలనంటే ఇవి రెండు ఉంటేనే తప్ప మనము ఆ పునాది మీదకి రాలేం.
అందుకని ప్రభు నామును ఒప్పుకొను ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవాలని వాక్యం మాట్లాడుతుంది. ఈ దినాన్ని ఎవరైనా సరే ఆ దుర్నీతి నుండి తప్పిపోకపోతే లేక ఒప్పుకొనకపోతే మనము స్థిరముగా ఆ పునాది మీద కట్టబడలేమని పౌలు గారు తిమోతితో మాట్లాడడం మనం వింటా ఉన్నాం. అందును బట్టి రాజైన అహాబు దేవుని బిడలారా తన కార్యమును దేవుడు తీర్పు తీర్చినని హెచ్చరించబడినప్పుడు తనకు తాను క్షమాపణ అడుగుతూ ఉన్నాడు. ఈ మాటలు మనం చదువుతూ ఉంటే ఇంకనూ తాను గోనెబట్ట కట్టుకొని తాను చేసిన పాపము కొరకు ఏర్పాటుడు ఏరుస్తూ ఉన్నాడు, ఏర్పాటు చేసుకుంటూ ఉన్నట్టు మనం చూస్తున్నాం. కానీ ఈ నిజముగా ఈ పశ్చాత్తాపము కాదని బైబిలు తేటగా మాట్లాడుతూ ఉంది. కనుక అక్కడ ఉన్నటువంటి ఈ రాజైన అహాబు భయంకరమైన పరిస్థితి నాబోతు ద్రాక్ష తోట విషయమై ఈ మాటను హెచ్చరికగా అతడు వింటూ భయపడుతున్నట్టుగా, అందుకనే దేవుని వాక్యం 29 అంటాడు, అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట, ఏదో తాత్కాలికమైన రీతిలో తన వారిని ప్రభు ఇరుగును అనే సత్యపు వెలుగులో మారు మనసు అనేది చాలా అవసరమైనది. మారు మనసు అనగా నటించడము కాదని బైబిల్ మాట్లాడుతుంది. అక్కడున్న పరిస్థితులను బట్టి మాత్రమే రాజైన అహాబు సర్దుకోవడం చూస్తున్నామే కానీ సంపూర్ణమైనటువంటి విరిగి నలిగిన మనస్సుతో దేవుని బిడ్డలారా ఈ దినాన్ని అతడు చేసినది తప్పు అనే దానితో కాదు కానీ తాత్కాలికంగా అక్కడ చేసుకున్నటువంటి కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా ఆ మాటలు మనము చదువుతూ ఉంటే అతని హృదయము ఆ దేవునికి సంపూర్ణమైన లోబడి ఇచ్చినది కాదని, అతడు యొక్క స్థితిని దేవుడు బాగుగా ఎరిగిన వాడని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందుకని అంటున్నాడు, నాకు భయపడి వినయముగా, ఆ వినయము విధేయత దూరంగా ఉన్న ఈ వ్యక్తికి ఒక శ్రేష్టమైన తీర్పు ఉన్నదని గుర్తించి అతడు ఆ భయంకరమైన పరిస్థితి నుండి తాత్కాలికంగా వైదొలగడానికి రాజైన అహాబు ప్రయత్నాన్ని, అయినను ప్రభు మాట్లాడుతున్నాడు, అయ్యా నేను తాత్కాలికంగా ఆ పాయం అతని కాలమందు దేవుని బిడ్డలారా సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందైనా నేను దానిని తప్పక నెరవేరుస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక ఈ దినాన్ని ఎవరు పాపం విడుదల విమోచన కొరకు యేసు క్రీస్తు రక్తాన్ని కార్చాడు, ఆ రక్తము ద్వారా ఆ విడుదల ఉన్నదని గుర్తించి సంపూర్ణతలోనికి పరిపూర్ణమైనటువంటి ఒప్పుదలగా మనము రాగలిగితే ప్రభు తప్పక దుర్నీతి నుండి తొలగింప చేసి శ్రేష్టమైన స్థితిలోనికి, అందుకనే తిమోతితో పౌలు మాట్లాడుతున్నాడు, ఆయా విడిచి వెళ్ళిపోయిన వారిని గురించి ఆలోచన కాదు కానీ ప్రభు యొక్క పునాది మీద ఆ విశ్వాసము ఆ రక్షణ అనే కార్యముల ద్వారా కట్టబడాలి. అలాంటి కట్టబడిన వారిని మాత్రమే నిలకడగా ఉన్న పునాది మీద వారు నిజముగా నిలుస్తారని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. కనుక బైబిల్ గ్రంథం నీతో నాతో ఆ వేషధారణతో ఏదో తాత్కాలికమైన వాటితో దేవుని యొద్దకు రాలేమని, వచ్చినను ఆయన చూస్తూ ఉన్న దేవుడని, సంపూర్ణమైన రక్షణ మార్పు మారు మనసు విశ్వాసముతో వచ్చు వారి యొక్కకి ఆయన పునాది నిలకడగా ఉన్నదని నిజముగా ఒప్పుకున్న వారికి దాని మీద కట్టబడే స్థితిని ప్రభు ఇస్తాడని మనం ఈ పాఠ్యభాగం ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. కనుక ఈ దినం ఇంకా మనం అలాంటి అనుభవం అలాంటి జాగ్రత్తను మనం కలిగి మనము ఉండకపోతే ఆ నిలకడ పునాది మీద కట్టబడమేమో. కనుక ఈ దినాన్ని నేను కట్టబడాలంటే తప్పక యేసు ప్రభు దగ్గరికి రావాలి. ఆయనే శరణం అని మన జీవితాలకి ఆయనే పునాది అని ఒప్పుకోవాలి. ఎంత ఘోర పాపినైనను క్షమించి విడిపించ
గలిగిన ఏకైక సమర్థుడు నా ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక్కడే. అట్టి గొప్ప కృపలో సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకును మన శ్రోతలకును సంఘానికి తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. తలలు మోకరిందాం. ఆయన సన్నిధిలో కనబడదాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నేను మెరుకవ చేసి నీ సన్నిధిలో కనబడడానికి దేవ, అహబు రాజు విషయమై మేము కొన్ని నిమిషాలు ప్రభువాని తలంపులోనికి మేము రాగలిగాం. అతడు తీర్పుకు భయపడి ఏదో వినయముగా నటించాడే, కానీ అది పూర్తి కాదని. కనుకని అతడు ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి అతని కాలం మందు ఆపి తన కుమారుని కాలం మందు ఆ తీర్పు అతని మీద తప్పక రావలసి ఉన్నదని, అలాంటి తీర్పు నుండి తప్పించబడి నీ నిత్య రాజ్యము నిలకడగా ఉన్నటువంటి పునాది మీద కట్టబడడానికి సహాయం చేయండి. ఇది నాని మీ అపారమైన కృపలు, నీ దీనిరాలు. నేను ఉదయ కుమార్ అమ్మగారు, నేను రత్నకుమారి మేడం గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. మరొక నూతన సంవత్సరమైన ఆ కిరీటం దినాన్ని మీరు దయచేసినందుకు వందనాలు. కృపలు, ఆశీర్వాదం, ఆరోగ్యం, బలము, శక్తి సంఘానికి వారు వారు చేస్తున్న సేవలన్నింటిని బట్టి, వారి కుటుంబం చేస్తున్న సేవలను బట్టి నీకు వందనాలు. కృపలు, నీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఇవదే కాల సమయంలో మీ సన్నిధిలో నిచ్చిన మమ్మల్ని అందరినీ దీవించి నీ కృపలో ఆ రక్షణ, ఆ మారు మనసు, ఆ పశ్చాత్తాపంతో దినము మమ్మల్ని మేము సమర్పించుకుంటూ నీ రాజ్యము, నీ రాజ్య ఆ వ్యాప్తి కొరకు మేము ప్రయాసపడడానికి నేర్పించి నడిపించి బలపరచమని, దినమంతా ఆశీర్వాదకరంగా ఉంచమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుని పొందుకొని చున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, ఆయన కృప నిత్యముగా పశ్చాత్తాపడిన వారికి నిలకడగా ఉన్న పునాది మీద కట్టబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన సిద్ధం చేసి ఆయన కృపను నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఈ నూతన సంవత్సరమైన దయా కిరీటాన్ని పొందిన మరి రత్న కుమారి, ఉదయ్ కుమార్ అమ్మగారికి మనందరి పక్షంగా శుభాలు తెలియజేస్తున్నాం. దేవుడు వారి కుటుంబాన్ని ప్రభు బలమైన పునాది మీద కట్టి ఆయన మహిమ కొరకు వాడుకొనుగాక. ఆమేన్.